మీరే బాబు, ఎరా తీసుకున్న బాకీకి వడ్డీ కట్టాల్సిన టైం దాటి నెల అయింది, మరీ అదిగా ఇల్లు నా పేరు రాస్తావా, రాయించుకోమంటావా? అంత మాట అనుకోండి, నాకు 15 రోజులు గడివిస్తే మీ బాకీ అంతా తీర్చేస్తాను. వడ్డీ ఏ కట్టలేని వాడివి అసలేం తీరుస్తావు గాని మరీ అదిగా ఇల్లు రాసిచ్చాయి. అది కాదు బాబు, నా మాట వినండి, కాస్త గడువిస్తే. అమ్మా నీ పరీక్ష ఆలస్యం అయిపోతుంది, నువ్వు వెళ్ళమ్మా. రే జానకరామయ్య, నాకున్నది ఇల్లు ఒకటే ఇల్లు ఒకటే అంటున్నావు గాని ఇంత పిల్లుందని ఎప్పుడూ చెప్పలేదేంట్రా? అసలు ఎప్పుడైనా కడదువు గాని వడ్డీ కింద దీన్ని ఉంచేసుకుంటా. పూలు పట్టుకున్నావు, ఏ జాతీయ నాయకుడైనా వచ్చి రక్షిస్తాడనే? ఎవరా నువ్వు? మమ్మల్ని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పే వచ్చావా? వీడు కూడా మనలాంటి రౌడీయా, అసెంబ్లీ రౌడీయా, స్టేట్ రౌడీయా, రెండు కాదు బే, పబ్లిక్ రౌడీ. జోలికి వెళ్ళవుగా, కిరాయి తీసుకోకుండా నాకెవరిని కొట్టే అలవాట్లేదురా, బంగారమేగా. ఇట్రానా, ఎవరికి ఎంత నష్టం ఉందో తెలుసుకుని సాయంత్రం నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళు. అలాగేనా? చాలా థ్యాంక్స్ అన్నయ్య, కాలేజీలో నిన్ను అందరూ రౌడీ రౌడీ అని అంటుంటారు,
నిజంగా నువ్వు దేవుడు అనయ్యా? దాందేముందమ్మా. బాబు నువ్వు నిజంగా చాలా గొప్పవాడు బాబు. ఇందులో నా గొప్పతనం ఏముంది? అంతా వీటి మహిమ. చెలమా, పరీక్ష ఏమైంది, వెళ్దామా? బాబు నీ బావుగా చూడడానికి నా ప్రేమ సాపుతున్నావు. చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పే వచ్చావా? అన్నయ్య. ఏంటమ్మా? నా పెన్ను ఎక్కడో పడిపోయింది. దాందే ఉంది, నా పెన్ను తీసుకో. నేను మేనేజ్ చేసుకుంటాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? ఎగ్జామినేషన్ కూడా ఇంత లేటా? కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్, 1 అవర్ మోర్. ఎస్ సార్. పరీక్షించినందుకు థాంక్స్. అడగకుండా తీసుకున్నందుకు సిగ్గుగా లేదు? ఉంది సిగ్గు, సేఫ్టీగా నా జేబులో ఉంది. జేబులో ఉందో జైల్లో ఉందో నాకనవసరం. నీలాంటి రౌడీలు ఈ కాలేజీలో చదవబట్టే ఈ కాలేజీలా ఏడ్చింది. గెట్ లాస్ట్. డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. నీకు తొలగానే తగ్గిపోతుందన్న. ఇదిగో నీకు ఇష్టమైన మిల్క్ బికీస్. కోటి రూపాయలు ఇచ్చిన అబద్ధం ఆడని నువ్వు ఈ అమ్మ విషయంలో ఎందుకురా అబద్ధం చెబుతావు? తొందరగా తగ్గిపోతుందని కాదురా డాక్టర్ చెప్పింది? మీ అమ్మ తొందరలో చచ్చిపోతుంది అని. ఏంటమ్మా మాటలు? ఎందుకురా, తెలిసి తెలిసి కష్టపడి తెచ్చిన డబ్బుని బూడిదలో పోసిన పన్నీరు చేస్తావు. అమ్మా, ఇంకెప్పుడు అంత మాట అనకమ్మా. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఒరే, నాతో చిన్న కోరిక చెప్పమ్మా. నేను చచ్చిపోయినప్పుడు ఎందుకంటే నా మీద ఉన్న ప్రేమ నీ కంటిళ్ళ నుంచి జారిపోతుందని నా భయం.